శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు టీచర్ అపర్ణ. 4వ తరగతి విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను నోట్బుక్లో ఏ విధంగా గుణింతాలు రాయానో చూపిస్తున్నాను. సరేనా పిల్లలు, చక్కగా చూసి రాయండి. పిల్లలు, ఇలా ఈ రెడ్ లైన్ కింద ఫస్ట్ తేదీ రాయాలి. తేదీ, తేదీ, ఓకే. తేదీ, దినము, విషయం, ఓకే. ఈ విధంగా రాయాల. విషయం 2 లైన్లకి టచ్ చేస్తాం, ఐసా 2 లైన్కు టచ్ కరికే లిఖినాము, ఓకే. సేమ్ అవి హోగ్యానా. నెక్స్ట్ ఇప్పుడు తేదీ, తేదీ పదమూడు, పదవ నెల, 2020, 13/10/2020, ఓకే. దినము, డే, దినము మంగళవారము, మంగళ వారము, ఓకే. వారము ఈ విధంగా రాలే, ఏసా లిఖనమా, ఓకే. మంగళవారము. నెక్స్ట్ విషయం, సబ్జెక్ట్ తెలుగు, 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 ఓకే. ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ వదిలేయాలి, యాపే ఒక లైన్ చూడదేనా, ఓకే. నెక్స్ట్ యా ఇక్కడ మిడిల్లో, యాపే మిడిల్ మే హెడ్డింగ్, హెడ్డింగ్ క్యా హే, గుణింతాలు, గుణింతములు, గుణింతములు, ఓకే. ఇవి ఏ డిఫరెంట్ టైప్కి గుణింతాలు హేమా, ఇవి వేరే రకాల గుణింతాలు, అంటే వేరు రక ఒక 5-6 వేరేగా ఉంటాయి, సరేనా. ఫస్ట్ వన్ మనం కొన్ని రాయలేదు గుణింతాలలో, అందులో ఇవి రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక లైన్ వదిలేసి యాపే ఒక లైన్ చూడదేనా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ గ చిన్న సున్న ఈ విధంగా గ, ఓకే. గ, గ, ఓకే. గ గుణింతం ఫస్ట్ ఇవో, గ గుణింతం, ఓకే. గ ఫస్ట్ ఈ విధంగా ఏ రాయాలి, ఏ, ఏ, గ, గ, ఓకే. గి, గి, గు, గు, ఒక్కొక్క లెటర్కి 1 ఫింగర్ గ్యాప్ వేయాలి, ఓకే. స్పేస్ ఏకైక లెటర్కు స్పేస్ దేనాము. నెక్స్ట్ గ్రూ, గ్రూ, ఓకే. ఈ విధంగా స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్ నీచే లిఖిన ఇక్కడ కింద రాయాలి గే, ఇక్కడ లైన్ టచ్ కాలేదు కాబట్టి ఒత్తులు కూడా ఈ విధంగా అచ్చు గుర్తులు కూడా టచ్ కాకూడదు. గే గై, ఓకే. నెక్స్ట్ గో, 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 గమ్, గహ, ఓకే. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ అప్ నెక్స్ట్ యాపే ఆర్ ఎక్ లైన్ చూడదేనమ్మా. నెక్స్ట్ యాపే లిఖనా హే. నెక్స్ట్ లెటర్ జా, జా కూడా మనం రాలే, జా లెటర్ బి అప్పుడు నై లిఖియే, జా హే, ఓకే. జా ఏక్ లైన్ మే 8 లెటర్స్ లిఖినా, మగర్ జా గుణితమే 8 లెటర్స్ న్యాత ఇవ్వబడానమ్మా. తో 6 లెటర్స్, 5-7 లెటర్ ఒకసారి లిఖ సక్తే, ఓకే. ఫస్ట్ యాపే ఒక లైన్లో 8 లెటర్లు రాలి, కానీ ఈ జా గుణితం రాయరాదు, ఓకేనా. జ, జి,
ఇక్కడ తలకట్టి ఇక్కడ ఉంది కదా, ఇక తలకట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడనే వస్తాయి. జీ జు 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 చూడండి ఎన్ని లెటర్స్ వచ్చాయి మనకి, 6 లెటర్స్ వచ్చాయి. సో 6 రాదు, నెక్స్ట్ లైన్లో జ్రు జ్రు జే జే జై. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఓత్వం అనేది ఇక్కడ చూడండి, ఈ విధంగా ఓత్వం రాదు, వేరేగా వస్తుంది చూడండి. ఇక్కడ జో 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 జమ్ జహా. ఓకే ఈ విధంగా ఈ లెటర్ ఈ లెటర్ ఈ రెండు లెటర్లు వేరేగా ఉంటాయి, ఈ లెటరు ఈ లెటర్. ఓకే ఇది వేరే గుణింతం, అర్థమైందా? అందుకనే దీన్ని డిఫరెంట్ టైప్ గుణితము అన్నారు. మా ఓకే మా లెటర్ ఈ విధంగా చిన్న సున్నా తలకట్టు సున్నా పైన రావాలి. ఓకేనా? ఈ విధంగా మా 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 ఓకే ఈ విధంగా మీ మీ మే సేమ్ మో మమ్ మహ. ఓకే ఈ విధంగా పెద్ద సున్నా పెట్టి యా రాయాలి. ఓకేనా? యా నెక్స్ట్ యా యా ఈ ఓకే యు యు జ్రు జ్రు విధంగా యో యో ఎం యహ. ఓకే ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వదిలేసి సా. నెక్స్ట్ సా గుణింతం ఈ విధంగా రాయాలి. సా 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 సి సి సు సు శ్రు శ్రు సి సి సై సు సు సౌ సు సహ. ఓకే ఈ విధంగా సాగుణింతం కూడా రాయాలి. ఫాగుణింతం కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? ఫ ఫ ఫి ఫి పు ఫు పృ పృ ఫి ఫి ఫై ప ఫు ఫౌ పం పహ. ఓకే
నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వదిలేసి నెక్స్ట్ వన్ రాయాలి. నెక్స్ట్ బా, బా కూడా నేను రాయలేదు, ఓకేనా? బా 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 భి భి భు భు భ్రు భ్రు ఓకే. నెక్స్ట్ బే బే బై బు బు బౌ బం బహ. ఓకే, ఈ విధంగా రాయాలి సరేనా? గుణింత ఎవరే లైన్ చూడదని ఇక్కడ ఇంకొక లైన్ వదిలేసి నెక్స్ట్ లెటర్ చా, చా కూడా రాయలేదు, చా గుణితం కూడా రాస్తున్నాను చూడండి. చా 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 చి చి చు చు చురు చురు చే చే చై చు చు చౌ చం చహ. ఓకే, ఈ విధంగా రాయ్ ఏసా లిఖనా హై. ఓకే మా.